శ్రీకాకుళం పార్లమెంట్, పేరాడ తెలక్ కళింగ బిసి, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ. గుంటూరు కిలారి వెంకటరోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓసీ, నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసీ, తిరుపతి మద్దిల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి ఓసీ, కర్నూలు బివై రామయ్య బోయా బీసీ, నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఓసీ, ఇందూపూర్ జ్వలదరసి శాంత బోయా బీసీ, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ. ఫైనలిస్ట్ అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో ధర్మాన ప్రసాదరావు గారు నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామండి. సీటు ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం ఒక భరోసా ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎవరు చెప్పిన మాటలు గాను ఓట్ల కోసం చెప్పిన మాటలు గానే మిగిలిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కనకు వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గరకు రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒకరోజు రాకపోతారనుకునే సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లులు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లోకి తీసుకెళ్ళి పెట్టిన సందర్భం దాదాపుగా 70 మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు. అప్పుడు బిల్లు అంతా ఉండేది కాదు, 15 రూపాయలు 20 రూపాయలు బిల్లు ఉండేది. ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్ళి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట గుట్టగా పెడితే మేము 100 సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు, పైర్లన్నీ వదిలేసిన సందర్భం. కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం, అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవ్వడం, మేము ఇందిరమ్మ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే, ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆ తర్వాత
జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైన దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి, ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు. ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ.